తెలంగాణలో ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే మిషన్ భగీరథ ద్వారా నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడిగాను. ఈ మాట చెప్పడం కోసం కలేజా ఉండాలి, ధైర్యం ఉండాలి, దమ్ము కావాలి. ఇది నేను చెప్తా ఉన్న కేసీఆర్గా ఈ వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లే అడగా అని చెప్పి కేసీఆర్ చెప్పిన మాట మీకు గుర్తుంది కదా మిత్రులారా. అయితే ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ఒక సభలో ఏం చెప్పిండంటే, ఇగో వినురి, నేను ఈరోజు గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, నేను వచ్చే ముందు సభకు వచ్చే అర్ధగంట ముందు ఆ ఇంజనీరింగ్ చీఫ్తో మాట్లాడితే ఈరోజు సాయంత్రానికి 22,000 గ్రామాలకు శుద్ధి చేయబడిన నీళ్ళు అంతా ఉన్నాయి. ఇంకో 1,300 గ్రామాలు మిగిలిన్నాయి. వాటికి రాబోయే 7-8 రోజులలో వాటికి కూడా నీళ్లు చేరుతా ఉన్నాయి. ఇంటింటికి ఏం చెప్పిండు, తెలంగాణలోని 22,000 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చేసినాం, ఇంకా కేవలం 1,300 గ్రామాలు మాత్రమే మిగిలినాయని చెప్పి చెప్పాడు. అంతే కదా. ఇక మరి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి సార్, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఒక్కసారి చెప్పు. అధ్యక్ష, ఇలా తెలంగాణలో కుటుంబాల సంఖ్య 1,3,00,000. 1,3,00,000 కుటుంబాలు. ఇందరా, 1,3,00,000 కుటుంబాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండు అసెంబ్లీలో. మళ్ళా నిన్నటి అసెంబ్లీలో ఏం చెప్పిండు, మిషన్ భగీరథ ద్వారా 800,000 ఇండ్లకు నీళ్ళు పోతున్నాయి సార్. ఇక్కడది మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కాదా మీ దృష్టిలో? ఇలా 56,00,000 ఇండ్లకు నీళ్ళు రావడం వాస్తవం కాదా? ఇన్నరా, 56,00,000 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు పోతున్నది మీకు కనిపిస్తలేదా బట్టి విక్రమార్క గారు అని చెప్పి దబాయిస్తున్నాడు. కేసీఆర్ ఏం చెప్పిండు, తెలంగాణలో 1,3,00,000 కుటుంబాలు ఉన్నాయని చెప్పిండు. 2018లో ఏం చెప్పిండు, తెలంగాణలో 22,000 గ్రామాలకు నీళ్ళు వచ్చేసినాయి, ఇంకొక 1,300 గ్రామాలకు రావాలి, 7-8 రోజులలో వస్తాయి అన్నాడు. ఇవాళ ఏం చెప్తుండే అసెంబ్లీలో, 56,00,000 ఇండ్లకు వస్తున్నాయి అంటాడు. అంటే 56,00,000 ఇండ్లకు వస్తే మరి ఇంకా 56,00,000 ఇండ్లకు నీళ్ళు వస్తలేవన్నట్టే కదా నీ లెక్క ప్రకారం. ఇంక దీంట్లో కోడి ఏది, కోడిగుడ్డు మీద ఈకెలు పీకే భక్తులారా, మీరు కూడా వస్తారు, మీకు కూడా చెప్తున్నా ముచ్చట. అయితే 56,00,000 ఇచ్చిండు కదా, ఇది వరకు ఉన్నోడు ఇచ్చిండా? ఈ దొంగ మాటలు బంద్ చేయరి. ఇది వరకు ఉన్నోడు ఇన్ని పైసలు ఖర్చు పెట్టలే, అర్థమైందా? అందుకోసమే అంటే తెలంగాణలో సగం ఇండ్లకి ఇంకా మిషన్ భగీరథ నీళ్లు పోలేదు అని కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో ఒప్పుకుంటున్నాడు. ఇగో ఇది ప్రజలారా, మిషన్ భగీరథ దోపిడీ. ఇగో గిది, ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇంకా చాలా మాట్లాడతాడు మన కోసం, అవన్నీ మీకు చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్.